వెల్కమ్ టు పిడిటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును అయితే మరికొద్ది కాసేపట్లో సందర్శించబోతూ ఉన్నారు. ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి కాన్సెప్ట్తో ఇక నుంచి కూడా భవిష్యత్తులో ఈ విధంగానే ప్రతి సోమవారం కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించబోతున్నారంటూ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. అప్పట్లో కూడా 5 సంవత్సరాల పాటు ఆయన పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారం కూడా సందర్శించి పనుల పురోగతి గురించి ప్రాజెక్టు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన ఇదే కాన్సెప్ట్ని ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళుతూ కూడా ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో చర్చించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈ రోజున ముందుగా పోలవరం ప్రాజెక్టుని అయితే పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాత సందర్శించిన తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతి గురించి ఉన్నతాధికారులతో నారా చంద్రబాబు నాయుడు సమావేశం అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత కీలక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడబోతున్నారు, ఈ విషయాల గురించే తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటు వైసీపీ పార్టీ వర్గాలు కూడా నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడబోతున్నారు, గత 5 ఏళ్ల వైసీపీ పార్టీ పనులు ప్రభుత్వ పనుల గురించి ఏం విమర్శ చేయబోతున్నారంటూ వైసీపీ పార్టీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ముందుగా ప్రాజెక్టు సందర్శన ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పనుల గురించి గతంలో వైసీపీ పార్టీ ఎంత మేరకు పనులు చేసింది, అంతకుముందు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ఎంత మేరకు పనులు చేశాం, అలాగే భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు గురించి ఏ విధంగా ప్రణాళిక వేయబోతున్నాం, ఈ విషయాల గురించి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నారా చంద్రనాయుడు వస్తూ ఉన్నారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా గట్టిదిట్టంగా ఏర్పాటు చేశామంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంతకంటే ముందుగా నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శన చేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పోలవరం ప్రాజెక్టుని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం 2 నుంచి 4% మాత్రం పనులే జరిగాయి, పూర్తి స్థాయి పనులను పక్కదారి పట్టించారు, ఏమాత్రం కూడా పోలవరం ప్రాజెక్టును వైసీపీ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా నిమ్మల రామానాయుడు వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను దాదాపుగా 74% వరకు కూడా మేము పనులు పూర్తి చేశాం, కేవలం వైసీపీ పార్టీ 2 నుంచి 4% పనులే చేసి పోలవరం ప్రాజెక్టు పనులను గాలికి వదిలేసిందంటూ కూడా నిమ్మల రామానాయుడు అయితే విమర్శించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి. ఇక ఇప్పుడు 2024 నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పనులను పెద్ద ఎత్తున కూడా కేంద్ర సహాయంతో నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేయబోతున్నామంటూ కూడా నిమ్మల రామానాయుడు ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందంటూ కూడా నిమ్మల రామానాయుడు ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నిమ్మల రామానాయుడు చెప్పినటువంటి మాటలు, ఇక ప్రాజెక్టు సందర్శన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పనుల గురించి ఏ విధంగా ప్రకటన చేయబోతున్నారు అంటూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరికొద్ది కాసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శన చేసి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.